అప్పుడు ఆదామును అవ్వయు ఏదేను తోటలో నుండి పంపివేయబడిన తర్వాత ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నానను తరువాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సేజపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తులుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపము పొచ్చియుండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దాని ఏలుదువనెను కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యేను అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేజపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవే ఇందువనెను అందుకు కయ్యేను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనే ఇందును కావున నన్ను కొనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపనీయడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరి ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను.